నమస్తే. మనిషి శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పుడు కిడ్నీ జబ్బులు బాగా పెరుగుతున్నాయని, వాటి చికిత్స విధానాలు చాలా విస్తృతంగా లభ్యమవుతున్నాయని, చాలామంది కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఇకపై జీవితం ఆగిపోయిందేమో అని భయపడిన వాళ్ళందరూ కూడా చాలా మంచి జీవితాన్ని గడపగలుగుతున్నారన్న విషయం ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుస్తోంది. సైన్స్ పెరుగుతోంది, టెక్నాలజీ పెరుగుతోంది, జబ్బులు కూడా బాగా దానికి తదనుగుణంగా పెరుగుతున్నాయి, చికిత్స విధానాలు విస్తృతంగా వస్తున్నాయి, రకరకాల మందులు వస్తున్నాయి, మనిషి యొక్క జీవితకాలం ఆయుర్దాయం బాగా పెరుగుతుందని కూడా మనకు తెలుస్తోంది. సైన్స్ టెక్నాలజీతో కాకుండా కూడా మనిషి ఆయుర్దాయం పెరగడానికి ప్రధాన కారణము చికిత్స విధానాల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మార్పులు. అవి జీవితకాలాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయగలుగుతాయి తప్ప మనిషి జీవిత ఆయుర్దాయాన్ని పూర్తిగా అద్భుతంగా 100% పెంచేసి 100 ఏళ్ళకి దగ్గరగా తీసుకెళ్ళడం అన్నది సాధ్యం కాదు. నిజానికి ఇటువంటి చికిత్స విధానాలు అన్ని జబ్బుల్లోనూ ఉన్నాయి. ప్రధానంగా కిడ్నీ జబ్బుల్లో ఇటువంటి చికిత్స విధానాలు మనం తెలుసుకోవాల్సిన విషయం డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్, దానికి సంబంధించిన కొత్త కొత్త పద్ధతులు, మందులు ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు నిజానికి మనకు తెలిసిన వాళ్ళలో, మన చుట్టుపక్కలలో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, నాకు వచ్చే వాళ్ళందరూ కూడా, మాకు తెలిసిన వాళ్ళు చాలామందికి కిడ్నీ జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని అంటారు. మనకు కూడా తెలుసు కొన్ని ప్రదేశాల్లో కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ప్రపంచం మొత్తంలో కూడా చూస్తే భారతదేశం కిడ్నీ జబ్బులలో అత్యంత ప్రధానమైనటువంటి దేశంలా నిలుస్తోంది. మన రాష్ట్రంలో కూడా అనేక మంది కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారు. కాబట్టి రాష్ట్రాలు కానీ, దేశ ప్రజల కోసమని కానీ ప్రభుత్వాలు, ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైనటువంటి చికిత్సా విధానం అందుబాటులో ఉండే విధంగా డయాలసిస్ ప్రక్రియని దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా ప్రచారం చేసి అనేక సెంటర్లు మొదలుపెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం. మన రాష్ట్రంలో కూడా మనకి ఎక్కువగా డయాలసిస్ని ఫ్రీగా ఉచితంగా అందే విధంగా చూస్తున్నారు. అంటే కిడ్నీ జబ్బుల యొక్క ప్రభావం ప్రభుత్వం సైతం గుర్తించింది. కిడ్నీ జబ్బులు చాలా అత్యంత కష్టమైనటువంటివి, ముఖ్యంగా ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసేంత విధంగా ఇది పెద్దగా అవుతుందన్న విషయాన్ని గుర్తించగలిగింది. కాబట్టి దీని పట్ల అనేక అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రీసెర్చ్ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలని మన దేశ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా సైన్స్ దోహదపడే విధంగా చూసుకోవడం అనేది మన ధర్మం. దీనికోసం ముఖ్యంగా మనకి జబ్బుల పట్ల ఒక రకమైన అవగాహన కలిగి ఉండడం అన్నది ప్రధానం. అవగాహన కలిగి ఉండాలంటే అన్ని విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే జబ్బు గురించి మనకి ఎక్కువగా అపోహలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒక జబ్బు వినగానే దానికి సంబంధించినవి ఇంటర్నెట్లో ఆదరబాదరగా అటు ఇటుగా చదివేసి దాని గురించి అనుమానాలు ఎక్కువగా పెంచుకొని డాక్టర్లు సంప్రదించేవాళ్ళు, సతాయించేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. కానీ గూగుల్లో ప్రతి ఒక్కటి దొరికినంత సులభంగా వాటిని అర్థం చేసుకొని చెప్పడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి జబ్బుల గురించి ఒక రకమైన విశ్లేషణాత్మకంగా ప్రత్యేకంగా చెప్పి వాటి గురించి క్షుణ్ణంగా అర్థం చేసుకునే విధంగాను, వాటి పట్ల అపోహలు ఏమైనా ఉంటే వాటి తొలగించే విధంగాను చేసే ఒక మంచి ప్రయత్నం మనం చేసుకుందాం. ముఖ్యంగా కిడ్నీ జబ్బులు అనేవి ప్రధానంగా బాగా పెరుగుతున్నాయి కాబట్టి మన దేశంలో కిడ్నీ జబ్బులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, దానికంటే ముందు కిడ్నీ ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా పనిచేస్తుందన్న విషయం మనం తెలుసుకుందాం. ప్రతి మనిషికి కూడా 2 కిడ్నీలు ఉంటాయి. 2 కిడ్నీలు ఉండడం అన్నది సహజంగా ప్రకృతి ధర్మం ప్రకారం తప్పనిసరి అన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనుషులు ఒకే కిడ్నీతో కూడా పుడతారు. 2 కిడ్నీలు కూడా తప్పనిసరిగా మనకి ఉండాలి అని అనుకున్న కొన్ని సందర్భాల్లో ఒక 40, 50, 60 సంవత్సరాలు కూడా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే ఒక మనిషి పుట్టుకతో కూడా ఒకే కిడ్నీతో ఉన్నాడని. మనందరికీ తెలుసు మనకి గుండె ఎప్పుడు కూడా ఎడమ వైపే ఉండాలని, కానీ కొన్ని సందర్భాల్లో గుండె కిడ్నీ వైపు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా గర్భస్థ శిశువుగా ఉన్న సమయంలో జరిగే రకరకాల మార్పుల వల్ల శరీర లోపల అంతర్గతంగా కొన్ని మార్పులు జరిగి అవయవాల యొక్క ఆకారంలో మార్పులు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కొన్ని సందర్భాల్లో. అది కారణం ఏమిటి, యథమత్తంగా ఎందుకు వచ్చిందని చెప్పుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అయినప్పటికీ కూడా శరీర లోపల అంతర్గతంగా అనేక మార్పులు గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటాయి. కాబట్టి పుట్టుకతో చాలామంది ఒక కిడ్నీతో పుట్టడము లేదా 2 కిడ్నీలు అతుక్కొని పుట్టడము, 2 వేరువేరుగా ఉండడము జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా కిడ్నీ సహజంగా నార్మల్గా ఎలా ఉంటుందంటే ఒక పిడికిలి పరిమాణంలో కిడ్నీ కడుపు లోపల అంతర్భాగంలో వీపుకు దగ్గరగా, వీపుకు పైభాగంలో అంటే ఛాతికి కడుపుకి మధ్యలో ఉన్నటువంటి పైభాగంలో వీపుకు దగ్గరగాను వెనక వైపు ఒక పిడికిలి పరిమాణంలో ఉంటుంది. సుమారు 9-10 సెంటీమీటర్ల మధ్యలో పెద్దవాళ్ళందరికీ కూడా ఉంటుంది. చిన్నపిల్లలకి చిన్నగా ఉన్నటువంటి కిడ్నీ వయసు రీత్యా పెద్దగా పెరుగుతుంటుంది. కాబట్టి పెద్దవాళ్ళందరికీ కూడా 9 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువగా ఉంటే అది మన మంచి కిడ్నీగా, నార్మల్గా ఉన్నటువంటి కిడ్నీ సైజ్గా అనుకోవాలి. కొన్ని సందర్భాల్లో అది 12-13 సెంటీమీటర్ల కంటే కూడా పెద్దగా ఉండవచ్చు. అటువంటి సందర్భాల్లో ప్రత్యేకమైన జబ్బులు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా 9-11 సెంటీమీటర్ల దాకా ఉండే కిడ్నీ మనకి నార్మల్ కిడ్నీ అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ కిడ్నీ పిడికిల పరిమాణంలో ఉంటుంది, కోడుగు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటుంది, గుండుగా ఉంటుంది, స్మూత్గా మృదుగా ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దాని ఉపరితలం అంతా కూడా మారిపోయి బుడగల రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. 2 వైపులా అటుపక్క ఇటుపక్క కాకుండా కొన్ని సందర్భాల్లో మధ్యలో కింది భాగంలో అతుక్కుని ఉంటుంది.
లేదా కొన్ని సందర్భాల్లో రెండు కిడ్నీలు కూడా ఒకేవైపు రైట్ హ్యాండ్ కిడ్నీ లెఫ్ట్ కిడ్నీ రెండు కూడా ఒకే పత్తుకొని పోయి పుట్టే అవకాశం ఉంటుంది. మామూలుగా మనందరికీ తెలుసు నేను చెప్పినట్టుగా కిడ్నీ కడుపు యొక్క అంతర్భాగంలో పైభాగంలో ఉంటుంది వీపుకు దగ్గరగా అని చెప్పాను. కొన్ని సందర్భాల్లో ఒక కిడ్నీ అక్కడే ఉంటే ఇంకో కిడ్నీ పొత్తి కడుపులో కింద భాగంలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. సాధారణంగా పొత్తి కడుపులో కింద భాగంలోనే కిడ్నీ తయారవుతూ ఉంటుంది. కానీ డెలివరీ కంటే ముందు మనిషి ప్రపంచంలోకి వచ్చేయడానికి రావడానికంటే ముందు కొన్ని గంటల ముందు కూడా ఆ రెండు కిడ్నీలు కూడా పైభాగంలోకి వెళ్ళిపోయి అక్కడ నిమిడిపోతాయి. కొన్ని సందర్భాలు అలా వెళ్ళడం వల్ల తప్పు జరిగితే ఒక కిడ్నీ కిందే ఉండిపోతుంది, దాని ఎక్టోపిక్ కిడ్నీ అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా రెండు కిడ్నీలో కూడా మూత్రం తయారైందంతా కూడా మూత్రనాళం ద్వారా ప్రత్యేకంగా ఉన్నటువంటి మూత్రనాళం అటుపక్క ఇటుపక్క అంటే ఏ కిడ్నీకి ఆ కిడ్నీకి సంబంధించిన మూత్రనాళంతో మూత్రాశయం మన పొత్తికడుపు ముందు భాగంలో ఉంటుంది. అక్కడ వెళ్ళి ఆ మూత్రం అంతా నిల్వ ఉండేలా చేస్తాయి. ఆ తర్వాత చిన్న మూత్రనాళం ద్వారా మూత్రం అంతా బయటకు వస్తూ ఉంటుంది. మన మూత్రనాళంలో వచ్చినటువంటి మూత్రము సుమారు రోజంతా కూడా రెండు లీటర్ల దాకా వచ్చి మూత్రాశయంలో నిండుతూ ఉంటుంది. అయితే 150 నుంచి 200 ఎంఎల్ దాకా మూత్రం నిండిన తర్వాత మనకు మూత్రం వెళ్ళాలన్న భావన కలిగి మనం మూత్రం చేస్తూ ఉంటాం. అంటే ఒక రోజులో మనం సుమారు 1.5 నుంచి 2 లీటర్ల మూత్రాన్ని పోయడం అన్నది సాధారణంగా ఒక మంచి ఆరోగ్య లక్షణము. మామూలుగా మనకు తెలిసింది ఏమిటంటే సుమారు 1.5 లీటర్ల దాకా మూత్రం పోస్తున్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి అనేక విష పదార్థాలు మలిన పదార్థాలన్నీ కూడా మనం ఫిల్టర్ చేసినటువంటి కిడ్నీ ద్వారా ఇది బయటకు వచ్చేసినప్పుడు బయటకు వెళ్ళిపోవడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. కానీ నిజానికి కిడ్నీ ప్రతిరోజు కూడా 200 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. అంటే అదే రక్తాన్ని మళ్ళీ తీసుకెళ్లి చూడడం అనేది చేస్తూ ఉంటుంది అన్నట్టు. కిడ్నీ యొక్క అంతర్భాగాన్ని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. కిడ్నీ చాలా అద్భుతమైనటువంటి అవయవం. నిజానికి కొంతమంది ద బ్రెయినీ ఆర్గాన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటూ ఉంటారు. ప్రతి మనిషి శరీరంలో బ్రెయిన్ ఏ విధంగా ఒక విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉంటుందో, అంటే మనకి ఏది కావాలి ఏది కాకూడదు, ఏది ఎంతవరకు కావాలి, ఎంత ఏది మంచి ఏది చెడు, ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుపగలిగే ఒక రకమైన విచక్షణ మన శరీరానికి మెదడు ఏ విధంగా ఇస్తుందని మనం అనుకుంటామో, శరీర లోపల అంతర్భాగంలో ఈ కిడ్నీ ఆ విధమైనటువంటి పనులు చేస్తూ ఉంటుంది. అంటే నిజానికి అంతర్గతంగా ఇది ఒక బ్రెయిన్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కిడ్నీ యొక్క ఆకారం కూడా చాలా అద్భుతంగా మార్చబడినటువంటిది. అందరూ అనుకున్నట్టుగా కిడ్నీ ఒక రకమైనటువంటి ఘన పదార్థంతో కూడినటువంటి అవయవం కాదు. ఒక గుండె లోపల ఒక కండ ఉంటుంది, అదొక చిన్న సంచిలాగా ఉంటుంది. మెదడు ఒక మెత్తటి గుజ్జు లాంటి పదార్థంతో చేయబడి ఉంటుంది. లివర్ కూడా ఒక మంచి ఘన పదార్థంలాగా తయారు చేయబడి ఉంటుంది. స్ప్లీన్ కూడా అలాగే ఉంటుంది. ఇవన్నీ అవయవాలు కూడా ఒక రకమైన ఘన పదార్థాలు దగ్గరగా తీసుకొచ్చినట్టుగా రకరకాల కణజాలంతో తయారు చేయబడి ఉంటాయి. కానీ గమ్మత్ ఏమిటంటే కిడ్నీ మాత్రం అటువంటి ఘన పదార్థాలు ఏమీ కనిపించవు మీకు అక్కడ. కిడ్నీ లోపల మన శరీరంలో ఉండే రక్తనాళాలన్నీ కూడా విచ్చుకుపోయినట్టుగా అయ్యి ఒక పుష్పగుచ్చంలా తయారవుతుంటుంది. అంటే రక్తనాళాల గుచ్చంలా ఉంటుంది. అందులో అనేక రక్తనాళాల గుచ్చాలలాగా ఉంటాయి. దాన్ని మనం ఒక్కొక్క దాన్ని కూడా మనకు గ్లోమరులై అంటాము లేదా ఒక నెఫ్రాన్ అంటూ ఉంటాం. పుట్టినప్పుడు మనకి ప్రతి మనిషి కూడా 10-15 లక్షల ఫిల్టర్లతో పుడతాడు, అనగా 10-15 లక్షల నెఫ్రాన్స్తో పుడతాడు. నెఫ్రాన్ అనేది ఒక కిడ్నీ యొక్క పనితనానికి సూచిగా చేసే ఒక చిన్న యూనిట్ లాంటిది. అంటే ఒక 100 రూపాయలలో 100 నోట్లు 1 రూపాయి నోట్లు ఉంటాయి అని చెప్పినట్టుగా ప్రతి మనిషి కిడ్నీలో కూడా 10-15 లక్షల ఫిల్టర్లు ఉంటాయి. ఈ ఫిల్టర్లు అన్నీ కూడా నిరంతరాయంగా పనిచేస్తూ ఉంటాయి. పుట్టినప్పుడు మనకు 10-15 లక్షల ఫిల్టర్తో పుట్టామంటే మనందరం కూడా చాలా ఆరోగ్యంగా పుట్టినట్టు లెక్క. కాబట్టి పుట్టినప్పుడు మనకు మంచి బరువును కలిగి ఉండడము ఆ బరువు మన యొక్క కిడ్నీ యొక్క ఫిల్టర్ని నిర్దేశిస్తూ ఉంటుంది. సుమారు 2.5 కిలోలకు పైగాను 3.5 కిలోల మధ్యలోను, అంటే 2.5 నుంచి 3.5 కిలోల దాకా మధ్యలో ఉన్నటువంటి బరువు మనం పుట్టినప్పుడు ఉంటే మనకి శరీరానికి కావాల్సినట్టుగా మనకి ఫిల్టర్లు సమకూరుతూ ఉంటాయి. అయితే కాలక్రమేణా వాటి యొక్క నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే 30 ఏళ్ల నుంచి కూడా కొంచెం ఫిల్టర్లు నెంబర్ తగ్గిపోతుంటే సుమారు 60-70 సంవత్సరాలకి ఫిల్టర్లు కనీసం ఒక 20-25 శాతం ఫిల్టర్లు తగ్గిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. సో కాబట్టి ఎన్ని ఫిల్టర్లు ఉంటాయనేది మన ఆరోగ్యానికి మంచి సూచిక. ఎప్పుడైతే తక్కువ ఫిల్టర్స్తో పుడతారో వాళ్ళకి బీపీ తొందరగా వచ్చే అవకాశం కానీ, కిడ్నీ జబ్బులు తొందరగా వచ్చే అవకాశం కానీ, షుగర్ వస్తే కిడ్నీ తొందరగా పాడైపోయే అవకాశం కానీ, చిన్న చిన్నగా చిన్న చిన్న మందుల వల్ల కూడా కిడ్నీ చాలా సునాయాసంగా పాడైపోయే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలనుకునేది మన పుట్టినప్పుడు మన బరువును బట్టి ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి గర్భస్థ శిశువుని మంచిగా ఉండాలనుకుంటే గర్భిణీస్తులు మంచిగా ఉండాలి. కాబట్టి కిడ్నీ యొక్క ఆరోగ్యం అనేది మనం గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచే నిర్ధారించబడుతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా గర్భిణీస్తు యొక్క ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడము, తల్లి ఆరోగ్యంగా ఉంటే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారనే నానుడి మనకు ఊరికే రాలేదు కదా. అందుకని కాబట్టి గర్భస్థ శిశువులో ఉన్నటువంటి ఆకారంలో మార్పు, కిడ్నీ యొక్క ఆకారంలో మార్పులు వస్తే జీవితకాలానికి కిడ్నీ జబ్బులుగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం స్క్రీనింగ్ చేసే అవకాశం ఇప్పుడు మనకి విస్తృతంగా లభ్యమవుతూ ఉంది. ఒకనొక కాలంలో అల్ట్రాసౌండ్ స్కాన్ అన్ని రాష్ట్రాల్లో కానీ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో అభ్యం కాదు. ఇప్పుడు పట్టణాల్లో సైతం పెద్ద పెద్ద నగరాలు అయితే తప్పనిసరిగా గర్భిణీస్త్రులందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి మనకి గర్భిణీస్త్రీ యొక్క శరీరం లోపల గర్భస్థ శిశువు యొక్క కిడ్నీలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి బోల్డ్ని జబ్బుల్ని మనం అప్పుడే గుర్తించగలుగుతూ ఉన్నాం. సో కాబట్టి రెండు కిడ్నీలు కూడా ఏ విధంగా ఉన్నాయో లేదో మనం పనిచేయడం తెలుసుకుంటూ ఉన్నాం. కిడ్నీ లోపల ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాలుగా ఫిల్టర్లు ఉంటాయి, 10-15 లక్షల ఫిల్టర్లు. ఒక్కొక్కటి కూడా ఒక చిన్ని ఒక పుష్పంలాగా ఉంటుంది. కాబట్టి ఒక కిడ్నీ అంతా కూడా ఒక పుష్పగుచ్చంలా ఉంటుంది. దాని చుట్టూ ఒక కవర్ కప్పి పెడితే అది కిడ్నీ అయిపోతుంది. అయితే ఫిల్టర్ అయినటువంటి రక్తం అంతా కూడా
అఫ్రంట్ ఆర్టీరియల్ ద్వారా వెళ్ళి ఆ పుష్పగుచ్చంలో ఆ గుచ్చంలోకి వెళ్ళి అక్కడ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇఫ్రంట్ ఆర్టీరియల్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవన్నీ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రక్తనాళికలు. ఇవన్నీ కూడా నిజానికి ఒక కళ్ళతో చూసేవి కాదు, మామూలుగా చూసేవి కాదు, కేవలం మైక్రోస్కోప్లో మాత్రమే. నిజం చెప్పాలంటే ఇంకా కావాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో కానీ అల్ట్రాస్ట్రక్చరల్ మైక్రోస్కోప్లో కానీ తెలిసే విధంగా అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి నిజానికి మనకు వెంట్రుకలో వెయ్యో భాగం కంటే కూడా చాలా సన్నగా చిన్నగా ఉంటాయి కాబట్టి మామూలుగా మనకు కనిపించవు. అంటే అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఒక పిడికిల పరిమాణంలో ఉన్నటువంటి కిడ్నీ లోపల 10-15 లక్షల ఫిల్టర్లు నిమిడిపోయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసిన తర్వాత వాటి మూత్రం అంతా కూడా పట్టుకోవడానికి అన్నట్టుగా ఒక గుచ్చంలాగా ఒక చిన్న బొకేలాగా ఉంటుంది అన్నట్టు. దాంట్లోంచి బోమెన్స్ క్యాప్సూల్లోకి వచ్చి తర్వాత రకరకాల వంకీలు తిన్నట్టుగా మూత్రనాళం అంతా ఉంటుంది లోపల అంతర్గతంగా. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ మూత్రనాళంలో ఉన్నటువంటి అద్భుత ప్రక్రియలు ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు మనకు ఎక్కువగా కావాల్సి వస్తాయి, కొన్ని పదార్థాలు మనకు తక్కువగా ఉంటాయి, కొన్ని పదార్థాలు ఒక మోతాదు మించితే హాని చేస్తాయి, కొన్ని పదార్థాలు మనకి మోతాదు మించకుండా ఉండే విధంగా చాలా చిన్న బ్యాలెన్స్ మనకి చేయాల్సిన అవసరం ఉంటుంది. మనకి తెలుసు మనం ఎప్పుడు కూడా లెక్క పెట్టుకొని ఫలానా తినాలని అనుకుని తినము. మనం మంచులు యథేచ్ఛగా తాగేస్తూ ఉంటాం, అన్ని రకాల ఘన పదార్థాలను ఎప్పుడు పడతప్పుడు మనం తినేస్తూ ఉంటాం, రోజంతా ఇదే రోజు ఎప్పుడు ఈ క్షణంలోనే తినాలన్నట్టుగా ఉండదు. అయితే మిషన్ లోపల కూడా ఇటువంటి ఆటుపోట్లు తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఒకప్పుడు మంచులు తక్కువ తాగుతాం, ఒకప్పుడు మంచులు ఎక్కువగా తాగుతాం. ఎప్పుడైతే మనం మంచులు బాగా ఎక్కువగా తాగామో 10-15 నిమిషాల్లో మనం వెళ్ళి మూత్రం పోసేస్తూ ఉంటాం. అంటే మన శరీరానికి అంతకంటే ఎక్కువ తాగాల్సిన అవసరము, మన శరీరానికి అంత ఎక్కువగా వాటర్ ఉండాల్సిన అవసరం మన శరీరానికి లేదు. కొన్ని సందర్భాల్లో ఘన పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తం లోపల వాటి సాంద్రత బాగా పెరుగుతుంది. నిజానికి శరీరానికి వాటి సాంద్రత ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు, వాటిని తిరిగి మూత్ర రూపంలో బయటికి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఫిల్టరేషన్ అనబడే ఈ కిడ్నీ లోపల ప్రాసెస్ ద్వారా ముఖ్యంగా ఫస్ట్ పదార్థాలన్నీ కూడా ఫిల్టర్ అవ్వబడతాయి. ఫిల్టర్ అయిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఆలోచించండి, 200 లీటర్ రక్తాన్ని ప్రతిరోజు ఫిల్టర్ చేసినప్పుడు కనీసం ఒక 50-60 లీటర్లను మూత్రం రావాలి. అంటే సుమారు 50-60 లీటర్ల మూత్రం మనం అందరం వెళ్ళి రోజు పోస్తుంది, మన బాత్రూంలో ఉన్నట్టుగా ఉంటుంది తప్ప మనం జీవించినట్టుగా ఉండదు. సో కాబట్టి అల్టిమేట్గా ఆ 200 లీటర్ రక్తాన్ని ఫిల్టర్ చేసినప్పుడు కేవలం 2 లీటర్ల మూత్రం కానీ తయారవుతుంది. అంటే మూత్రం ఫిల్టర్ అయిపోయిన తర్వాత అటువంటి మూత్రనాళికల్లో అనేక మార్పులు చెందుతూ ఉంటుంది. వాటిలో అత్యంత ప్రధానమైన రీఅబ్జార్ప్షన్. ఉదాహరణకి మనకి షుగర్ అనే పదార్థం మన శరీరంలో ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే షుగర్ అనే పదార్థం ఒక లెవెల్ వరకు ఉండాలి. అటువంటి పదార్థం ఎప్పుడైతే ఫిల్టర్ అయిపోతుందో ఫిల్టర్ అవ్వాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఫిల్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలా తెలివిగా ఆ మూత్రనాళిక లోపల సూక్ష్మంగా ఉన్న మూత్రనాళికల ద్వారా షుగర్ అంతా తిరిగి వెనక్కి తీసుకోబడిపోతుంది. అంటే అటుపక్క ఫిల్టర్ అవుతుంది, మళ్ళీ కిందికి రాగానే పక్క నుంచి రక్తనాళ మూత్రనాళ ద్వారా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది రక్తంలో. కాబట్టి ఫిల్టర్ చేయడం అనేది కిడ్నీ యొక్క ఫిల్టర్ యొక్క ధర్మం. అది ఏదొచ్చినా ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది, కానీ తిరిగి తీసుకోవడం అనేది కిడ్నీ లోపల ఉన్నట్టు మూత్రనాళికల ధర్మం. అలాగే సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, మనం చాలా ఉప్పు బాగా తినేస్తూ ఉంటాం. అయితే అంత ఉప్పు మన శరీరంలో పేరుకుపోవాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సినంతగా మాత్రమే తిరిగి కిడ్నీ వెనక్కి తీసేసుకుంటూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పొరపాటున ఫిల్టర్ కాకుండా కొంచెం ముందుకు వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ సెక్రెట్ అయిపోతుంది మూత్రనాళికల్లోకి. అంటే దాన్ని సెక్రెషన్ అంటూ ఉంటాం. కిడ్నీ రకమైనటువంటి బ్యాలెన్స్ని చాలా జాగ్రత్తగా చేస్తుంటుంది. కాబట్టి 200 లీటర్ల రక్తంలోంచి మనం కేవలం 2 లీటర్ల మూత్రాన్ని, అలాగే మనం తీసుకుంటున్న రకరకాల పదార్థాలని కేవలం సూక్ష్మాతి సూక్ష్మమైన బ్యాలెన్స్లో మాత్రమే పెట్టగలుగుతుంది. కాబట్టి శరీర లోపల కిడ్నీ ఒక సున్నితపత్రాసులాగా పనిచేస్తూ ఉంటుంది. సున్నితపత్రాసులో మనం మిల్లీగ్రామ్ల నుంచి మైక్రోగ్రామ్స్ దాకా మనం కొలచవచ్చు. ఇంతకంటే పదార్థం ఇంతకంటే ఉండకూడదని మన సున్నిత త్రాసు ఏ విధంగా పనిచేస్తుందో కిడ్నీ కూడా ఆ విధంగా త్రాసులాగా పనిచేసేసి మనకు కావాల్సిన మంచి పదార్థాలు మనకు పెట్టి మనకు అవసరమైన చెడు పదార్థాలు బయటకు పంపించేస్తూ ఉంటుంది. లేదా మోతాదు నుంచి ఏదైతే హాని చేస్తాయి వాటిని తీసేసే ప్రక్రియ చేస్తూ ఉంటుంది. ఇంతే, ఇది గ్రాస్గా మనకు అందరికీ తెలుసు కిడ్నీ ఒక రకంగా ఫిల్టర్లా పనిచేస్తుంటుంది. కిడ్నీ ఒక విధంగా ఒక వాషింగ్ మిషన్ లాగా పనిచేస్తుందని అందరూ అనుకుంటుంటారు. అయితే ఒక జడ పదార్థంలాగాను కేవలం స్తబ్దుగా ఉండి కేవలం ఒక ఫిల్టర్ మాత్రమే చేసేస్తుంది, ఒక వాషింగ్ మిషన్లో పనిచేస్తుంది అనుకోవడానికి మనకు ఆస్కారం లేదు. ఎందుకంటే కిడ్నీ అనేక ప్రక్రియలను అద్భుతంగా చేస్తూ ఉంటుంది. వీటిలో ప్రధానమైనవి కొన్ని ప్రత్యేకమైన హార్మోన్లు తయారు చేయడం. మన శరీరం అంతా కూడా మంచిగా చక్కగా బలంగా నిల్చోవడానికి కారణం ఏమిటంటే ఒక రకమైనటువంటి ఒక స్కెలిటల్ సిస్టమ్. అంటే లోపల అంతర్గతంగా కూడా బోన్స్ అన్నీ కూడా ఎముకలన్నీ కూడా దృఢంగా నిల్చొని ఉంటాయి. కాబట్టి మనం కూడా నిల్చొని ఉండగలుగుతున్నాం. సో బోన్స్ బలంగా ఉండాలంటే కావాల్సినది, ఎముకల బలానికి కావాల్సిన అత్యంత ముడి పదార్థం ప్రధానమైనది విటమిన్ డి. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా చర్మంలో వచ్చి చర్మం ద్వారా లివర్, లివర్ నుంచి కిడ్నీకి వెళ్ళి కిడ్నీ లోపల అత్యంత ప్రధానమైనటువంటి హార్మోన్గా తయారవుతుంది. కాబట్టి కిడ్నీ బాగా పనిచేయడం అనేది చాలా ఇంపార్టెంట్ టైం. ఎప్పుడైతే కిడ్నీ సరిగ్గా పనిచేయట్లో ఈ విటమిన్ డి అనేది తక్కువగా తయారవుతూ ఉంటుంది. అంటే విటమిన్ డి అనే హార్మోన్ తయారవడానికి కిడ్నీ ప్రధాన అవయవంగా మనకు తెలుస్తుంది. కాబట్టి కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా మన శరీరంలో మనందరికీ బాగా తెలుసు రక్తనాళాల్లో ఉండే ఒక రకమైనటువంటి ప్రెషర్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటాం. బ్లడ్ ప్రెషర్ మనందరికీ సాధారణంగా ఒక స్థితిలో ఉండాలి. అంటే 120/80 దాకా మనందరికీ కూడా బ్లడ్ ప్రెషర్ ఉండాలి. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో దాన్ని హై బ్లడ్ ప్రెషర్ కానీ హైపర్ టెన్షన్ కానీ అంటూ ఉంటాం. కిడ్నీ లోపల తయారయ్యే ఒక ప్రత్యేకమైనటువంటి రెడీన్ అనేటువంటి హార్మోను ఈ రక్తనాళాల్లో ఉన్నటువంటి ప్రెషర్ని పెంచే విధంగాను, ఆ విధంగా ప్రెషర్ పెరగడం ద్వారా రక్తానికి ఒక రకమైన చోదక శక్తి వచ్చి రక్తం ముందుకెళ్ళిపోయే విధంగా చేస్తూ ఉంటుంది. శరీరం అంతా కూడా రక్తనాళాలు ఒక మంచినీళ్ళ వ్యవస్థలాగా ఉంటాయి. వాటిలో కూడా ప్రెషర్ కావాలంటే మనము ఒక ఎలక్ట్రిసిటీ ద్వారా మనం ప్రెషర్ చేస్తూ ఉంటాం మన ఇంట్లో నీళ్లు రావడానికి నల్లాలు. ఆ విధంగానే ఇక్కడ కూడా రక్తనాళాల్లోంచి ఉన్నటువంటి రక్తం అంతా ముందుకు వెళ్ళడానికి ఒక రకమైన చోదక శక్తిలాగా ఈ రెడీన్ అనే హార్మోను రక్తనాళ కండరాలను సంకోచించేలా చేస్తుంది. కాబట్టి అవి రక్తం ముందుకెళ్ళగలిగే చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే
ఏదైతే ఈ ప్రదాహం ఎక్కువగా స్రవించబడుతుందో రక్తనాళ్ళలో ప్రెషర్ పెరిగి దాని బ్లడ్ ప్రెషర్ రూప పెరిగిందని హైపర్టెన్షన్ వచ్చిందని చెప్పి మనం చెప్తూ ఉంటాం. అలాగే మన శరీరంలో మనము ఒక హీమోగ్లోబిన్ పదార్థాన్ని మీ అందరూ విని ఉంటారు. హీమోగ్లోబిన్ పదార్థం మనం పీల్చుకున్నటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ శరీరంలోని మూల మూల ప్రాంతాల్లో కూడా తీసుకెళ్తూ ఉంటుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి మనం ఒక జీవించి ఉన్నాము అని చెప్పడానికి మనకు ఒక ఆస్కారం ఏమిటంటే ఒక అవకాశం ఏమిటంటే మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ మనం తీసుకోగలుగుతుండడం లేదా ఆక్సిజన్ మనం ఉపయోగించుకుంటూ ఉండడం. అంటే జీవ శరీరంలో జరిగే రకరకాల జీవరసాయన ప్రక్రియలో మనకు కావాల్సిన ఆక్సిజన్ లాంటి పదార్థాన్ని మనం వాడుకోవడానికి వీలుగా మూల మూలలకి తీసుకెళ్ళడానికి ఒక రకమైన క్యారియర్ కావాలి. అంటే దానికి ఒక ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కావాలి. అటువంటి ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థనే మనం ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ అంటూ ఉంటాం. ఈ రకమైన ఎరిథ్రోపాయిటిన్ కిడ్నీ లోపల మాత్రమే తయారవుతుంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన కిడ్నీ ఆరోగ్యంగా ఉండడము, కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే రక్తనాళంలో ఉన్నటువంటి రక్తం మంచిగా ఉండడము, హిమోగ్లోబిన్ బాగుండడం మనం తెలుసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే రక్తనీయత ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన ప్రశ్నలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి కిడ్నీ మనకి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని, రెనిన్ అనే హార్మోన్ని, విటమిన్ డి అనబడే ఒక రకమైన మూడు రకాల ప్రధాన హార్మోన్లు తయారు చేస్తూ ఒక అద్భుతమైన అవయవం ఉంటుంది. అయితే మన శరీరంలో ఉన్నటువంటి సాంద్రతని, పిహెచ్ అంటే మన ఆమ్లక్షార స్థితులను కూడా కిడ్నీ ఒక రకంగా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక బ్యాలెన్సింగ్ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అన్నట్టుగా కిడ్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి కిడ్నీ ఒక సమతాస్థితికి తీసుకొచ్చి శరీరం అంతా కూడా ఎప్పుడూ ఒకే విధంగా అంతర్గతంగా అద్భుతంగా పనిచేసే విధంగా శరీరంలోని అన్ని కణజాలాలని ప్రోత్సహిస్తూ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి కిడ్నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన ధర్మం. కిడ్నీ ఆరోగ్యంగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కిడ్నీ యొక్క పనితీరు అద్భుతంగా ఉన్నప్పుడు శరీరకరమైన నిశ్చల స్థితికి వచ్చేసి మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫిల్టర్ చేసినటువంటి ఈ రక్తం అంతా కూడా మూత్రంలో బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని మంచి పదార్థాలు కూడా పోతూ ఉంటాయి. అయితే కొన్ని మంచి పదార్థాలు కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పోతూ ఉంటాయి. ఉదాహరణకి కొన్ని ప్రత్యేకమైన జబ్బుల్లో పొటాషియం లాంటి పదార్థాలు మనం పోవాల్సిన దానికంటే ఎక్కువగా పోతున్నప్పుడు మనకు హాని చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా ఒక జన్యుపరమైన కారణాల చేత ఉంటాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కిడ్నీ ఫిల్టర్ చేసిన తర్వాత రీఅబ్జార్ప్షన్ అంటూ కొన్ని పదార్థాలు వెనక్కి తీసుకోవాలి. అలాగే సెక్రెషన్ అంటూ పొరపాటున ఫిల్టర్ కానటువంటి పదార్థాలను తిరిగి మళ్ళీ వెనక్కి పంపించే విధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఇవి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియలు. ఇదంతా చిన్న విషయం కాదు చెప్పుకోవడానికి. నిజానికి దాటి మీద జరుగుతున్న రీసెర్చ్లో ఇప్పటికి మనకు అనేక అనేక విషయాలు ఇంకా చాలా తెలియనే లేదు. ఈ పదార్థాలన్నీ కూడా తిరిగి మనకి తిరిగి తీసుకోవడంలో ఏదైనా చిన్న లోటుపాట్లు జరిగితే ఈ పదార్థాలు తిరిగి మూత్రంలో యథేచ్ఛగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో కాబట్టి కిడ్నీ లోపల అంతర్గతంగా ఒక రకమైన వ్యవస్థ ఉంటుంది. అనంటే ఎక్కడైతే మనం కావాల్సిన దానికి పదార్థాలు ఎక్కువగా పోతున్నాయని అనుకుంటామో కిడ్నీకి వెళ్ళే పని ఒకసారిగా ఆగిపోతుంది. ఉదాహరణకి మనం పొరపాటున మనకు తీసుకున్నటువంటి ఆహారంలో నీళ్లు బాగా ఎక్కువగా పోతున్నాయని మనం అనుకుందాం. నీళ్లు చాలా ఎక్కువగా పోతున్నప్పుడు ఫిల్టర్లో నుంచి ఈ కిడ్నీ లోపల ఫిల్టర్ నుంచి బయటకు వెళ్ళిపోయి మూత్రంలోంచి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే శరీరం దాన్ని గుర్తిస్తూ ఉంటుంది. గుర్తించేసి కిడ్నీకి బ్లడ్ సప్లై తక్కువ చేస్తూ ఉంటుంది. అంటే కిడ్నీ బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫిల్టరేషన్ కూడా తగ్గిపోతుంటుంది. ఇదంతా కూడా ఒక రకంగా సున్నితంగా ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైన సమతాస్థితి శరీరం లోపల కిడ్నీ లోపల అంతర్గతంగా ఉంటుంది అన్నట్టు. అందుకే కాబట్టి మనం ఎక్కువ నీళ్ళు తీసుకుంటాము, తక్కువ నీళ్ళు తీసుకుంటాము. కొన్ని సందర్భాల్లో నీళ్లు మనం అసలు బాగా తాగము, చాలా ఎండిపోయినట్టుగా ఉంటాం, ముఖ్యంగా ఎండాకాలంలో. అయినప్పుడు కూడా మనకు పెద్దగా ఏమీ కాదు, మనకి దాహార్తిని కలిగజేసి మన మంచిలు తాగేలా చేస్తుంది. ఆయన వెంటనే కిడ్నీ పాడైపోవడము, కిడ్నీ దెబ్బతినడము అక్కడ ఏమీ జరగదు. నిజానికి ఎక్కువగా ఉన్నటువంటి ఆటపోట్లలో ముఖ్యంగా ఎండాకాలకి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎండాకాలంలో బాగా తిరిగినప్పుడు, ముఖ్యంగా బాగా మండుటెండలో పనిచేసే కార్మికులకి, కర్షకులందరికీ కూడా కిడ్నీ జబ్బులు వస్తాయని చెప్పేది మనకు ఒక చూచాయిగా మనకు తెలుస్తోంది. అంటే ఎండకి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు కిడ్నీకి పనితనం బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఆ విధంగా తగ్గిపోయినటువంటి పనితనాన్ని గుర్తుంచుకొని కిడ్నీ నెమ్మది నెమ్మదిగా పాడైపోయి ఏదో ఒక రోజు చాలా కుచించుకుపోయి చిన్నదైపోతుందని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కువగా ఉన్నటువంటి ఎండకు ఎక్స్పోజ్ కావడము, ఎక్కువగా డిహైడ్రేషన్ చేసుకోవడం మనకు మంచిది కాదు. అలా అని చెప్పి బాగా నీళ్లు తాగితే కూడా మీకు పెద్ద అట్టే లాభం ఉండదు. ఎందుకంటే కిడ్నీ యొక్క ధర్మం ఏమిటంటే మీరు ఎన్ని నీళ్ళు తాగినా మన శరీరంలో కావాల్సినంత మాత్రమే పెట్టేసి మిగతావన్నీ మూత్ర రూపంలో బయట పంపించేస్తూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు మనం మంచినీళ్ళు తాగిన తర్వాత తెలిసిపడి మూత్రానికి వెళ్ళాలనేసి. నిజానికి కిడ్నీ ఎంత అద్భుతంగా ఫిల్టర్ చేస్తుందంటే మీరు తాగిన మంచినీళ్ళన్నీ కూడా 5-5 నిమిషాల్లో చటకన రక్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కిడ్నీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి. సుమారు 10-15 నిమిషాల లోపల మీరు ఎన్ని నీళ్ళు తాగారో దాంట్లో ఎక్కువగా మీ శరీరానికి కావాల్సినట్టు ఎక్కువగా ఎంత ఉందో అంతమేరకు మూత్ర రూపంలో మీకు మూత్రాశయాలు వచ్చి చేరుతుంది. అప్పుడు మొదటిసారిగా మీకు ఒక భావన కలుగుతుంది. నిజానికి కిడ్నీలో ఫిల్టరేషన్ అంతా కూడా మనకు మనం అనుభవించేది కాదు, గుండె కొట్టుకుంటున్నట్టుగా మనకు తెలియదు, ఊపిరి మనం పీల్చుకున్నట్టుగా మనకు సందర్భాల్లో తెలియదు. వాటిలో కొంచెం తేడా వస్తే తప్ప. అంతకంటే కూడా అంతర్గతంగా ఉన్నటువంటి అవయవమైన కిడ్నీలో ఫిల్టరేషన్ ఏ విధంగా జరుగుతుంది, అది ఏ విధంగా లోపలికి అవయవ పదార్థాలను తీసుకుంటుందో తెలుసుకోవడం అనేది సాధ్యం కాదు. కేవలం మూత్రాశయంలో మూత్రం నిండినప్పుడు మాత్రమే ఓహో మనకు మూత్రం పోయగలిగాము, మూత్రం పోస్తున్నాము అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకో అమ్మతైన విషయం ఏమిటంటే కిడ్నీలు రెండు పాడైపోతే మాత్రమే మనకు పెద్దగా లక్షణాలు వచ్చి ఏదైనా జరుగుతూ ఉంటుంది. అంటే కిడ్నీ పాడైపోయింది అని చెప్పి చెప్తారు. రెండు కిడ్నీలలో ఒక కిడ్నీ మాత్రమే ఉందనుకోండి, అది కూడా పాడైపోతే కిడ్నీ పాడైంది చెప్పవచ్చు. ఆయన ఒక కిడ్నీ పాడైపోవడం ఎటువంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. నిజానికి మనిషి ఒక కిడ్నీ సరిపోతుంది, రెండు కిడ్నీల అవసరం కూడా పెద్దగా ఏమీ ఉండదు. రెండు కిడ్నీలు ఒకేలాగా పనిచేస్తాయి. దూరంలో నేను చెప్పాలంటే రెండు కూడా దూరంగా పక్కపక్కనే ఉన్నప్పటికీ కూడా వాటి ఆత్మ ఒకేలాగా పనిచేస్తాయి. కాబట్టి మనకు రెండు కిడ్నీలు పాడైపోవడం కూడా ఒకేలాగా పాడైపోతాయి.
చాలామంది కిడ్నీ పాడైపోయిందని చెప్పగానే డాక్టర్ గారు ఒకటి పాడయ్యా రెండు పాడయ్యా అని అడుగుతూ ఉంటారు. నిజానికి రెండు కలిసి పాడైందని మాత్రమే కిడ్నీ పాడైందని చెప్తాం. ఒకటి పాడైపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. టీబీ ఒక కిడ్నీకి రావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఒకే కిడ్నీకి రావచ్చు, ఒక కిడ్నీ పాడైపోవచ్చు, లేదా పుట్టుకతో ఆ కిడ్నీ చాలా చిన్నగా ఉండడం, కుదిరిగా ఉండడం, తక్కువ ఫిల్టర్స్తో పుట్టడం ఉండొచ్చు, అది పొలది పాడైపోయే అవకాశం ఉంటుంది. కానీ కిడ్నీ పాడైపోయిందని డాక్టర్ ఎప్పుడైతే చెప్పారో ఆ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు కిడ్నీలు పాడైపోయాయి. ఎప్పుడైతే ఒక మనిషికి డయాలసిస్ కానీ కిడ్నీ మార్పిడి కానీ అవసరమైంది డాక్టర్లు చెప్తారో దాని అర్థం ఏంటంటే రెండు కిడ్నీలు కలిసి పాడయ్యాయి అని చెప్పి దాని అర్థం. చాలామంది మూత్రాశయంలో మూత్రం నిలిచిన తర్వాత ఒక్కసారిగా మన ప్రెషర్ పెంచుకున్న తర్వాత సుమారు 150-200 ml తర్వాత మూత్రానికి వెళుతూ ఉంటారు. చాలామంది మూత్రాన్ని ఆపుకోవడం చేస్తూ ఉంటారు. నిజానికి అలా చేయకూడదు. మూత్రం అనేది ధారాళంగా వెళ్ళిపోవాల్సిందే, దానికి ఎటువంటి బ్లాకేజ్ ఉండకూడదు. ఎప్పుడైతే మూత్రాన్ని చాలాసేపు మీరు సహజంగా మీరు ఆపుకున్నా లేదా శరీరంలో ఇంకేదైనా కారణాలు చేస్తే అసహజంగా జబ్బు రూపంలో అది మూత్రం ఆగిపోయినా కూడా అది కిడ్నీ మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మూత్రాశయం నుంచి కింది దాకా అంతా కూడా దాని ఎక్కడ బ్లాక్ వచ్చినా కూడా వెనక ఉన్నటువంటి కిడ్నీ మీద ప్రెషర్ పెడుతుంది, కూడా కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సమయానికి మంచినీళ్ళు బాగా తాగడము, నిజానికి ఎన్ని నీళ్ళు తాగాలని చెప్పండి ఒక లెక్క అంటూ ఏమీ ఉండదు. మన శరీరానికి కావాల్సినంతగా మీరు ఏ సమయంలో సందర్భాన్ని బట్టి మీ దాహార్తి ఆధారంగా మనం తీసుకోవాలి. రక్తంలో ఉన్నటువంటి ఒక ఘన పదార్థాల యొక్క సాంద్రతని కిడ్నీ చాలా సున్నితంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే కాసింతలో మార్పు వచ్చినా కూడా ఉదాహరణకి ఘన పదార్థాల సాంద్రత కాస్త పెరిగింది అనుకుందాం, వెంటనే మనకి దాహం ఎక్కువ కలిగేలా చేస్తుంది. కాబట్టి మనం వెంటనే మంచిలు తాగడానికి మనం శరీరం ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఒకవేళ ఘన పదార్థాల సాంద్రత చాలా ఎక్కువగా అయింది అనుకోండి, నీళ్లు మనం బాగా ఎక్కువ తాగేసినప్పుడు ఆ దాన్ని తగ్గించి మళ్ళీ నార్మల్ చేయడం కోసం మళ్ళీ వెంటనే కిడ్నీ ఎక్కువగా మూత్రాన్ని ఫిల్టర్ చేసేసి పంపించేస్తూ ఉంటుంది. అంటే ఈ రకంగా మనకి ఎక్కువ హెచ్చు తగ్గులు కానీ ఆటుపోట్లు కానీ వీటన్నిటి కిడ్నీ తట్టుకుని నిలదొక్కునే విధంగా ఉంటుంది. కాబట్టి శరీరానికి చాలా అద్భుతమైనటువంటి అవయవంలో కిడ్నీ శరీరం లోపల పనిచేస్తూ శరీరాన్ని యొక్క ఆరోగ్య స్థితిని కాపాడుతూ ఉంటుంది.